అలాగే అలాగే ముఖ్య అతిథులుగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ అలాగే ఆత్మీయ అతిథులైనటువంటి శ్రీమాన్ ఆయన విక్రమరావు గారిని వేదిక మీదకి వచ్చేవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఎంతో శ్రమ కోర్చి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక బృందంలో సభ్యులైనటువంటి శ్రీమాన్ మానాల కిషన్ గారు, అలాగే పరశురాం గౌడ్ గారు, శ్రీమాన్ ప్రభుత్వమైనటువంటి శ్రీ, అలాగే ఇక్కడ వికాస బంధు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ జమునారాణి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమ కోర్చి అందరినీ సమన్వయపరిచినటువంటి శ్రీ సీతారాం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆత్మీయ వచ్చేసినటువంటి ఆత్మీయ అధికారులందరూ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రముఖులందరికీ కూడా స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మా జిల్లా మొట్టమొదటిగా ఉండాలని అట్లా మీరు ఆశీర్వదించాలి. మీరు ఎక్కడికి వస్తే అక్కడ మేమైతే దర్శించింది ప్రకృతి వర్ష రూపం. కానీ ఇక్కడ మన ఈ సదస్సుకు మన ఈ క్యాంపుకు తరలి వచ్చిన ఆచార్యులు అందరికీ మంగళ శాసనాలు అందేలా మరి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా. పూర్ణమద పూర్ణ పూర్ణము గచ్చతే అయినప్పటికీ ఇంకా కంటి వైద్యము ఇంత అందమైన ప్రకృతిని మనం చూడాలంటే కంటి వైద్యులు చాలా అవసరం. మరి అందులో అందరు కాదు మా సంజయ్ అన్న గారు కాదు, తెలంగాణలోనే మంచి పేరు తెచ్చుకొని మన జగిత్యాల శాసనసభ్యులుగా గెలిచినందుకు చాలా సంతోషిస్తూ ఈరోజు మా తనకు ఎంతో విలువైన సమయాన్ని మా వికాస్ పరిగిని అదేవిధంగా మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖకి టైఅప్ ఉందన్నయ్య, మరి దీనికి ప్రతి నెలలో రెండు క్యాంపులు చేయాలని మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఉంది. మరి దానికి డాక్టర్స్ కూడా మనకి ప్రతి నెలలో రెండు సార్లు అవసరం ఉంటుంది. మరి మాకు మీరు సహకరిస్తే పేదవాళ్ళకి క్యాన్సర్స్ వచ్చి చాలామంది మంతమందిలో 10 మంది చనిపోతున్నారు. మరి వారిని కాపాడడానికి సాక్షాత్ విష్ణుమూర్తి అయిన శ్రీ శ్రీ త్రిదండ్రి చిన్నజయస్వామి గారు ఇంత మంచి మహిళల కోసం ఆరోగ్య వికాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయింది. మరి అందులో మొట్టమొదటి కార్యక్రమం ఇది అన్నయ్య, మరి దానికి మీరు అండగా ఉండాలి. ఇంకా ఎన్నో క్యాంపులు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మహిళలకి అండగా మన వికాస తల్లిని శిశు సంక్షేమ శాఖ మహిళాభివృద్ధి ఉంటామని కోరుకుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని తీరు ఆరోగ్యం వస్తుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, మహిళల బాగుండాలన్న ఉద్దేశంతో వికాస తరగతి స్థాపించి అన్ని రకాల బాల వికాస ఆరోగ్య వికాస ఇవన్నీ పెట్టుకుంటూ మరి ఈరోజు శాస్త్ర రూపకంగా ఏదైతే మహమ్మారి అది ప్రజలను అనేది చాలా
మంది దానికి బాధితులు కాబట్టి దాన్ని ముందు తీసుకుపోయి మహిళలను ఆర్థిక వస్తే సమాజంలోకి ఉంటుంది ప్రతి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా వారు కూడా ఈ దీనిలో పాల్పిస్తున్నారని చెప్పేసి ఒక జీవో తీసి రెండు అంటే ప్రభుత్వము ప్లస్ వికాస్ తెలంగాణ ఈ రెండు సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రత్యేకంగా నేను మన ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన స్వామీజీ గారికి మరియు వికాస్ తెలంగాణ గారికి ప్రదేశాన్ని మరి మహిళల గురించి మీరు చాలా చక్కగా వివరించారు 3 డేస్. మరి దానికి ఇంతమందిని గ్యాదర్ చేసిన ముఖ్యంగా రాజయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ స్వామి గారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ముందుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సమాజానికి ముఖ్యంగా మహిళలకి శిశువులకి ఎన్నో రకాల సేవలను అందిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, హెల్పర్స్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా అభినందనలని వికాస్ రెడ్డి తరఫున తెలియజేస్తూ మీరు చేసేటువంటి సేవకి మరికొంత సేవను కలపాలి అని, అది సమాజానికి మేలు చేయాలి అని మీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీమాన్ జగదీష్ గారు, జిఎస్ స్వామి వారు చేసేటువంటి మహిళా ఆరోగ్య వికాస్ పేరుతో క్యాన్సర్ అవగాహన, క్యాన్సర్ పరీక్ష అనేటువంటి కార్యక్రమానికి మనమంతా కలిసి పనిచేద్దాము అని మీకు ఒక సూచనని డిపార్ట్మెంట్ ద్వారా అందించారు. 3 జూన్ దానికి సంబంధించినటువంటి అధికారిక పత్రాన్ని జిఎస్ స్వామి వారి సన్నిధిలో ఆశ్రమంలో దాన్ని విడుదల చేశారు. 2007 వికాస్ రేణి ద్వారా చిన్నజీఎస్ స్వామి వారి మహిళా ఆరోగ్య వికాస్ పేరుతో మహిళలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించాలి అని ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభించారు. మనకి పురాణాల్లో చాలామంది పేర్లు వింటూ ఉంటారు. ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ పేర్లని మనం చదువుతూ ఉంటాం. దేవతలకి విజయాన్ని కలిగించాలి అని అంటే, వృత్రాసురుడని అసురుణ్ణి చంపాలి అని అంటే, తన వెన్నెముకను వజ్రాయుధంగా ఇచ్చి ఆ అసురుడి మరణానికి కారణమైన ఆయన పేరు వినుంటాం కానీ మర్చిపోయి ఉంటాడు. ఉపయోగపడుతుంది అని దేవతలు చెబితే దాన్ని తాను శరీరాన్ని వదిలి వెన్నెముకని ఇచ్చేశాడు. దాంతో ఆ అసురుణ్ణి సంహరించగలిగాడు. అట్లాగే దేవతలు అంటే పావురంగా మారాడు. పావురాన్ని తరుముతూ డేగ ఆ చక్రవర్తి దగ్గరికి వచ్చింది. ఎదగయ్యా, దీన్ని అనవసరంగా హింసిస్తున్నావు అడిగాడు ఆ చక్రవర్తి. అంటే ఇది నాకు ఆహారం కనుక దాన్ని తరుముతూ నేను వస్తున్నాను చెప్పింది ఆ డేగ. అయితే దాన్ని వదిలేయాలంటే ఏం చేయాలి అంటే, దానికి సమానమైనటువంటి బరువు కలిగిన మాంసాన్ని నేను శరీరంలోంచి ఇస్తే నేను దాన్ని వదిలేస్తాను చెప్పింది ఆ డేగ. ఆ డేగ రూపంలో ఉండే ఇంద్రుడు వెంటనే ఆ చక్రవర్తి తన తొడలోంచి ఆ పావురాన్ని ఒక త్రాసులో పెట్టి మరొక త్రాసులో ఆ తొడలోంచి మాంసం తీసి దానికి సమానమైనటువంటి ఆ బరువు కలిగినటువంటి మాంసాన్ని డేగకి ఇవ్వడం వల్ల ఆ డేగ పడి ఇంద్రుడిగా మారింది, ఆ పావురం అగ్నిగా మారింది. నీకంటే గొప్పదాత ఎవరున్నారయ్యా లోకంలో అని ఆ చక్రవర్తిని ప్రశంసించింది. ఆ చక్రవర్తి పేరు సిబి అని మనం విన్నాం. ఇది రాముడి వంశానికి చెందినటువంటి రాజు. తనకు మరణం తప్పదు అని వాళ్ళ నాన్నగారుగా ఉండేటువంటి సూర్యుడు హెచ్చరించిన తనకుండేటువంటి రక్షణ కవచాన్ని కుండలాలని అర్జునుడితో యుద్ధంలో అపజయం ఏర్పడుతుందని తెలిసినా అడిగిన వాళ్ళకి ఇవ్వక తప్పదని తన కవచ కుండలాన్ని కోసిచ్చినటువంటి మహానుభావుడి పేరు దాన కర్ణుడు అని పేరు. మంత్రాన్ని అందరికీ చెప్పితే నువ్వు నరకానికి పోతావయ్యా, మంత్రం అందరికీ చెప్పేది కాదు. ఎవరో ఒకడు వంశంలో ఉత్తమమైన వాళ్ళు, అందులోనూ పురుషులైన వాళ్ళు, అందులోనూ ఎద్దులో సన్యాసులైన వాళ్ళు, లేదా వేద వేదాంగాలు చదివిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే మంత్రం ఉపదేశం చేయవలను అనే గురువు గారు మంత్రాన్ని
ఉపదేశం చేసేటప్పుడు ఒక నియమాన్ని చెప్పి ఆ మంత్రాన్ని ఆ వ్యక్తికి ఉపదేశం చేస్తే ఆ వ్యక్తి మత సమాజానికి అంతటికి ఆ మంత్రాన్ని పంచాడు. ఇందాక మన ఎమ్మెల్యే గారు ఆ వ్యక్తి ఎవరో మనకి చెప్పారు, భగవద్రామానుజుడు అనే గురువు, మొదట భగవంతుడు అందరికీ చెందినవాడయ్యా, ఇప్పుడు కులం మతం వర్ణం వర్గం ఇవేవీ ఉండవు, దైవం అందరిలోనూ ఉంటాడు, దైవం అందరికీ చెందినవాడు, ఇక్కడ ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు ఉండమని లోకానికి భగవన్ మంత్రాన్ని అందరికీ తెలిసేట్టుగా చేసినటువంటి ఆ మహానుభావులు, తాను నరకానికి పోవడానికి కూడా సిద్ధపడినటువంటి మహానుభావులు భగవద్రామానుజుడు అని మన చరిత్ర చెబుతున్నాం. ఒక శిబి కావచ్చు, ఒక దధీచి కావచ్చు, లేదా భగవద్ రామానుజుడు కావచ్చు, లేదా కర్ణుడు కావచ్చు, వీళ్ళు ఎక్కడో ఎప్పుడో ఏదో యుగంలో ఈ సమాజానికి వాళ్ళు చేసిన మేలును మనం ఈనాటికి స్మరిస్తున్నాం. కానీ మనకు శరీరాన్ని ఇచ్చి తన శరీరంలో ఉండేటువంటి రక్తమాంసాలనే శరీరంగా ఇచ్చి తాను వంగిపోతున్నప్పటికీ తన కొడుకు పిల్లలకు మనమడికో మనమరాలు అంటే తన తర్వాత తన వంశంలో ఉండే వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలని కోరుకునే ఒక విధానము, అలాగే తనకు ఏర్పడినటువంటి సంస్కారాన్ని తన పిల్లవాడికి అది పంచాలి, తానేమైనా పర్వాలేదు అనుకునేటువంటి ఒక ఆలోచన మనం పైన చెప్పుకున్నటువంటి శిబి కావచ్చు, కర్ణుడు కావచ్చు, ఏదో రామానుజుడు కావచ్చు, లేకపోతే ఇంకొక దధీచి కావచ్చు, ఈ అన్ని పాత్రలని పోషించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం సమాజంలో మహిళ అని మనం చెప్పవచ్చు. మీరంతా ఆలోచన చేస్తున్నారు, మీ శరీరం ఏమైనా పర్వాలేదు, మీ పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలని కోరుకుంటున్నారు, మీకు పెద్దల ద్వారా తెలిసిన సంస్కారాన్ని పిల్లవాడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే మీ శరీరంలో భారాన్ని పిల్లవాడికి రూపాన్ని ఇస్తున్నారు. ఇట్లా మహిళా స్త్రీ తాను ఏమైనా పర్వాలేదు, తన భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. నిజానికి స్త్రీత్వము మాతృత్వంతో పరిపూర్ణత సంతరించుకుంటుంది. అయితే మాతృత్వమే నిజానికి వరమైనప్పటికీ ఇందాక మనకి డాక్టర్స్ చెప్పినట్టుగా మాతృత్వం ఈనాడు వాళ్ళకి శాపంగా మారింది అని చెప్పవచ్చు. ఒక స్త్రీ ఒక శిశువుకు జన్మనివ్వాలంటే 9 నెలలు గర్భంలో ఆ శిశువును మోసి ఆ శిశువుకు జన్మనిస్తుంది. ఆ మోసే గర్భసంచి లోపలి భాగం కావచ్చు, ముఖద్వారం కావచ్చు, ఈనాడు సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, లేదా యూట్రస్ క్యాన్సర్ కావచ్చు, ఆ రకమైనటువంటి క్యాన్సర్ వాళ్ళకి ఏర్పడుతుంది. తన రక్తాన్ని పాలుగా మార్చుకొని పిల్లవాడికి జన్మనిచ్చిన పిల్లవాడికి పోషణను కలిగిస్తుంది. రొమ్ము క్యాన్సర్ లేదా బ్రెస్ట్ క్యాన్సర్ ఏర్పడేటువంటి ప్రమాదం ఈనాడు స్త్రీలకు ఏర్పడింది. క్యాన్సర్ అనేది ఎవరికైనా ఏర్పడవచ్చు, అది మగవాళ్ళ ఆడవాళ్ళ పిల్లల పెద్దల ముసలివాళ్ళ అనే జాలి దయ ఏర్పడే రోగానికి ఉండదు. కానీ ఈనాడు మన వైద్య రంగాలు హెచ్చరిస్తున్నాయి, ప్రధానంగా మహిళకి ఈ రకమైనటువంటి ప్రమాదం వాళ్ళకు ఉండేటువంటి శారీరక నిర్మాణం చేత కావచ్చు, వాళ్ళకు ఏర్పడేటువంటి నెలసరి మార్పుల వల్ల కావచ్చు, ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ అది ప్రారంభంలో ఏర్పడి అది ఆ తర్వాత కాలంలో క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. కనుక ఈనాడు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే మనకి కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి, మహిళలు ఆరోగ్యంగా ఉంటాయని సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఒక గొప్ప సంకల్పంతో జిఎస్ స్వామి వారు 2007 నుంచి మహిళా ఆరోగ్య వికాస్ పేరుతో క్యాన్సర్ డిటెక్షన్ అండ్ టెస్టింగ్ క్యాంపులను నిర్వహించడం ప్రారంభించారు. మళ్ళీ మరి ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటి వైద్య శిబిరము అని అంటే మరి మీలో ఎంతమంది దానికి పరీక్ష చేయించుకోండి వస్తారో రానో అనేటువంటి ఒక ఆలోచనతో దానికి మహిళా ఆరోగ్య వికాస్ అని పేరు పెట్టారు జిఎస్ స్వామి వారు. ఎందుకంటే మహిళలో కొన్ని బలహీనతలు ఉంటాయి, దాంట్లో ప్రధానంగా భర్త పిల్లలు కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యానికి ఏమైనా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచన మహిళలో ఉంటుంది, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది, దానికి అవసరమైనటువంటి సేవలను పొందే ప్రయత్నం చేయదు, దానివల్ల తాను ప్రమాదంలోకి చేరుకుంటుంది ఈనాడు కుటుంబంలో. అయితే కుటుంబం బాగుండాలి అంటే తాను బాగుండాలనే ఆలోచన మహిళ ఈనాడు చేయకపోవడం దురదృష్టకరం. తానుంటేనే కుటుంబం బాగుంటుంది అని గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే స్త్రీ సహజంగానే
తన వైద్యానికి ఏదో ఖర్చు పెట్టే ఖర్చు కాస్త అది కుటుంబ అవసరాలకు, పిల్లల అవసరాలకు, భర్త అవసరాలకు, వాళ్ళ చదువులకు లేదా వాళ్ళ పెళ్లిలకు, వాళ్ళకి ఏదో ఇంకో అవసరాలకు ఉపయోగపడతాయి కదా. ఈ రకంగా తన వైద్యం కోసం ఆ డబ్బు ఖర్చు పెట్టకూడదు, అలాంటి అవసరం రాకూడదు అని కోరుకుంటుంది స్త్రీ. అందుకే తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. మూడవది, స్త్రీకి సహజంగా ఒక విడియము, తనకు ఏర్పడేటువంటి ఏదైనా ఇబ్బందిని సమాజంతోనో, కుటుంబంతోనో, భర్తతోనో లేదా పిల్లలతోనో, వైద్యులతోనో పంచుకోలేని స్థితిలో స్త్రీ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అమ్మో ఏం చెప్పుకోవాలి కనుక, ఏం జరిగింది అంటే కూడా తనలో ఏర్పడే మార్పులను కూడా చెప్పుకునే స్థితిలో స్త్రీ లేకపోవడం చేత ఈనాడు స్త్రీ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేకపోతుంది. నాలుగవది, ఈనాడు మన సమాజంలో చూస్తున్నాం, పురుషుడు ఎట్లా ఆ అమ్మాయికి కడుపులో ఏదో నొప్పిగా ఉందంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, అది గర్భసంచికి ప్రమాదం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, అది మరి క్యాన్సర్ కావచ్చు అని చెప్పడం జరిగింది. డాక్టర్స్ పిల్లవాడు వెంటనే అమ్మాయిని పుట్టింటికి పంపించేశారు. ఆరోగ్యంగా ఉండే అమ్మాయి కావాలనుకున్నాను కానీ అనారోగ్యంగా ఉండే అమ్మాయిని ఎవడైనా వివాహం చేసుకుంటాడా, కాపురం చేస్తాడా? ఇది సమాజంలో ఉండేటువంటి దృక్పథం, అలాంటి భావన ఉంటుంది. కానీ అదే స్త్రీ అయితే ఆయన ఏ రకంగా అనారోగ్యంగా ఉన్నా, ఇంకే రకంగా ఉన్నా, ఇంకే రకంగా ఉన్నా, పనికిరాని వాడైనా, తాగుబోతైనా, పని చెయ్యని వాడైనా, తాను ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిని తాను తోడు ఉండి ఆ వ్యక్తిని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. ఇది స్త్రీకి ఉండేటువంటి గొప్పతనం. అందుకే స్త్రీ భర్త ఎలాంటి వాడైనా తాను సహిస్తుంది, కానీ భర్తగా ఉండే పురుషుడు స్త్రీలో ఏదైనా కొంచెం లోపం ఉంది అని అంటే వదిలేయడానికి సిద్ధపడతాడు. స్త్రీలో ఉంటుంది. అందుకే స్త్రీ తనకి ఏర్పడినటువంటి తన ఆరోగ్య సమస్యని సమాజానికి చెప్పుకోలేని స్థితిలో ఉండడం చేత, అదే స్త్రీని కాపాడుకోవాల్సిన అవసరం, స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం సమాజానికి ఉంది అని గుర్తించినటువంటి జయస్ వారు సమాజం బాగుండాలంటే స్త్రీ బాగుండాలనేటువంటి ఉదాంతమైనటువంటి దృక్పథంతో మహిళా ఆరోగ్య వికాస పేరుతో మరి క్యాన్సర్ అనే పదం వాడితే మీరు టెస్టింగ్కి రారేమోనని, అవగాహన కూడా క్యాన్సర్ అనే పదం వాడితే మీరు మళ్ళీ దానికి సిద్ధపడరేమోనని మనకి మహిళా ఆరోగ్య వికాస పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. 2007 నుంచి 12 సంవత్సరాలుగా మనకి ఈ కార్యక్రమం ప్రభుత్వంలో ఉండేటువంటి మీ సంస్థ మహిళా శిశు సంక్షేమ శాఖ దానికి డైరెక్టర్గా ప్రిన్సిపల్గా ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేటువంటి జగదీష్ గారు అసమైనటువంటి వైద్య సేవలను వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఆలోచన నిజానికి మాకు రాలేదు, కానీ మీరు చేస్తున్నారు, దాన్ని మేము తప్పకుండా మీతో కలిసి పనిచేస్తాము అని వికాస్ తరంగితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ పనిచేయడం ఆలోచన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే మహిళా శిశువులైనా ఈ పరీక్షలు చేయించుకోగలరు. కానీ పల్లెటూళ్ళలో, గ్రామాల్లో, తండాల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కాయకష్టం చేస్తే తప్ప కడుపు నింపుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మరి క్యాన్సర్ అంటేనే మరి డబ్బు ఖర్చు అవుతుంది మనకి సమాజంలో తెలుసు. ఈనాడు కీమోథెరపీయో, రేడియేషనో లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ వాడాలంటేనే వాడి మరి అంతంత ఖర్చు పెట్టి. ఇందాక మనకి డాక్టర్ సంజయ్ గారు చెప్పారు, మీ ప్రాంతంగా శిశు సంక్షేమ శాఖ పనిచేయాలన్నా ఆ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ఒక డాక్టర్గా ఉన్నారనుకోండి, వీధులు శుభ్రంగా ఉంటాయి, మహిళలు ఆరోగ్యంగా ఉంటారు, వైద్య రంగం బాగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా స్థిరపడేట్టుగా భగవంతుడు అనుగ్రహించాలి అని, అది స్థిరపడేట్టుగా ఆచార్యులు అనుగ్రహించాలి అని జీఎస్ వారి మంగళాశాసనాన్ని అక్కడ ప్రభుత్వానికి, అధికారులకి, అనధికారులకి, అట్లాగే 2 దశాబ్దాలకు కూడా చాలా క్యాన్సర్ శిబిరాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ మన ప్రభుత్వం వారిది, అదేవిధంగా వికాస్ తరంగిణి జిఆర్ స్వామి గారి కన్సల్లాగండి, లేకపోతే వారి ఆదేశం ప్రకారం వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు ఈ క్యాన్సర్ అవగాహన పైన చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే మరి ఇంతసేపు మాట్లాడితే మీరు అనుకున్నారు కావచ్చు ఈ విషయం మీద మరీ ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాను అనుకున్నారు కూడా, అక్కడో ఇక్కడో ఉండుంటారు. కానీ చాలా కష్టమైన పని, ఎందుకంటే ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం, వాళ్ళని పరీక్ష చేయడం,
అలా డేటా కలెక్ట్ చేయడం, చేసిన తర్వాత ఇందులో ఎవరెవరైనా కొంతమంది క్యాన్సర్ బారిన పడినవారు నాకు తెలిసి డాక్టర్ రజిత గారు నేను సారీ నేను అన్నాను రోజు ఏదో పని మీద ఫోన్ చేస్తూనే ఉంటాను నేను హాస్పిటల్కు అవును రజిత గారు చెప్తూ ఉంటాను చాలా రకాల సమస్యలు ఉంటాయి ఉన్న తర్వాత వాటిని పంపడం ఇవన్నీ కూడా ఉంటాయి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు మరీ ముఖ్యంగా మరి జగిత్యాల జిల్లా అంటున్నారు నియోజకవర్గ పరిధికి నేను మాట్లాడితే దాదాపు 100,000 మహిళలు ఒకరు కాదు ఇద్దరు కాదు 100,000 మహిళలు పిల్లలు కాదు నేను చెప్పేది 18 సంవత్సరాలు దాటిన మహిళలు 16 సంవత్సరాలు దాటిన వాళ్ళు మరి వీళ్ళందరి పరిచయం అంటే ఏదో అంత ఆషామాషి వ్యవహారం కాదు కానీ రకరకాలుగా ఒక ప్రయత్నం చేస్తాం మనం ప్రయత్నమే చేయకపోతే ఏ పని కాదు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానని ఇంకా 10 మంది సార్ చెప్తూ ఉంటారు ఏ ప్రభావితమైనా మొదట అడుగుతుంటే మొదలెత్తుంది మనం ఒక 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలంటే మొదట అడిగేస్తేనే ముందడికి పోతాం కాబట్టి ఇది ఒక మొదటి అడుగు ఒక శాసనసభ్యునిగా ఇంతకుముందు చెప్పిన వారికి పక్కన పాటించిన తప్పకుండా ఇంతకుముందు ఎక్విప్మెంట్ కావాలన్నారు దానికి కూడా నేను కూడా ఒక 2 లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తానని చెప్పి చెప్తాను నేను అంతేకాకుండా ఇక్కడ అధికారులు రాజయ్య గారు కానీ మిగతా అరవింద్ గారు సిడిపిఓ పేరు అందరు అదేవిధంగా మీరు అందరూ ఉన్నారు మీరందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉండేవారు ఇది ఒక డాక్టర్ అని చెప్తాను ఒక క్యాంప్ వల్ల ఆ రోజు పెట్టిన దానివల్ల మొత్తం పోదు ఎందుకంటే చాలా పెద్ద పాపులేషన్ మనది ప్రతి నిత్యం మీరు అక్కడ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా ఒక సామాజిక కార్యకర్తగా ఆరోగ్య కార్యకర్తలు మీరందరూ ఒక్క మాట చెప్పాలంటే మీరందరూ ఆరోగ్య కార్యకర్తలు కాబట్టి ప్రతిరోజు మీకు గ్రామంలో ప్రతి మహిళతో మీకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి క్యాన్సర్ లక్షణాలు ఏంటి వాటి గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి దాన్ని రజిత గారు స్పష్టంగా తెలియాల్సి కోరుతా ఉన్నాం కావాలంటే మళ్ళీ కూడా మనం ఇట్లాంటి కార్యక్రమంతో క్యాన్సర్ లక్షణాలు తెలుసుకోవాలి తెలుసుకోవాలనే మహిళలను మీరు ప్రతి చోట కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి దాదాపు ప్రతి 500 మహిళలకు ఒక గ్రామంలో ఒక అంగన్వాడీ టీచర్ కానీ ఆ రకంగా ఉన్నారు మనకు తెలుసు తెలియదు కాదు కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ నివారణ గురించి మనం ముఖ్యంగా ఆలోచన చేయాలి చేస్తూ అర్లీ డయాగ్నోసిస్ అంటే ముందు మనము ముందే నిర్ధారణ చేసుకున్నట్టయితే మనము ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇస్తే ఆర్థికంగా భారం పడదు రెండవది శారీరకంగా కూడా ఇబ్బంది ఉండదు ఇంతకుముందు చెప్పింది మందులు ఇవ్వడమే కాదు ఆ మందులను భరించాలి ఆ రేడియేషన్ భరించాలి ఆ ఆపరేషన్ భరించాలంటే మరి నేను ఎందుకు బతుకున్నారా దేవుడు ఎందుకు తీసుకుపోతున్నాడు నాకు అసలు ట్రీట్మెంట్ చేయించకు అనే పెద్దలు ఎక్కువ కనబడతారు నేను జరిగి పోతా అనుకుంటున్నాడు కాదే మనం ముందు స్టేజ్లోనే మనం నిర్ధారణ చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతోటి తక్కువ మందులతోటి తక్కువ సైకిల్స్ రేడియేషన్ తోటి లేదా చిన్న ఆపరేషన్ తోటే మనము ఈ రోగం బారి నుంచి బయటపడము ఈ రకంగా మీరందరూ కూడా ఈనాడు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు అందరూ కూడా మహిళా మనులు మహిళా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు దీని విషయంపైన ఒక స్పష్టమైన అవగాహన మీరు పెంచుకొని గ్రామాల ప్రతి స్త్రీ పురుషులకు ఇంటింట మీరు మహిళలకు చెప్తే అది కుటుంబం అందరికీ కూడా చెప్తారు ఇంటింట ఈ విషయాన్ని తెలియవలసింది నాకు కొడతా ఉన్నా ఇక్కడ వైద్యం విషయానికి వస్తే మన ప్రభుత్వం చేస్తున్నంతగా ఎవరు చేయట్లేదు అయినా కానీ ఇక్కడ సరిపోవట్లేదు నేను చెప్పాను కదా ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా మన దాంట్లో ఒక చారణ జనాభా ఉంటుంది మన 130 కోట్ల జనాభా అయితే జనాభా మొత్తం 25 కోట్లు ప్రపంచంలో ఉన్న 40% సంపద అక్కడ ఉన్నది అక్కడనే వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం ఆ 30 కోట్ల ప్రజలకే ప్రభుత్వం అందించలేకపోతుంది నేను 130 కోట్లకు మొత్తం ప్రభుత్వం ఎన్నడూ చేయాలక్కడ కాబట్టి ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు మరి భావస్వరూపమైన మన చీఫ్ జీవస్థానం వారి లాంటి వారు ఇక్కడ స్థానికంగా ఉన్న మన విజయ్ గారు కానీ ఇంకా ఇట్లాంటి దాతలు రాజకీయవేత్తలు యువకులు మహిళామణులు వికాస్ తరంగిని స్వచ్ఛంద సేవ చేసే అక్క చెల్లెళ్ళు అదేవిధంగా మీడియా సోదరులు ఉన్నారు వారి ద్వారా కూడా మీడియా అనేది మనం ఒక మాట మాట్లాడితే 2 లక్షల మందికి మనం మాట్లాడి తెలియజేస్తారు ఈ మీడియా ద్వారా ప్రజలకు రకరకాలుగా తెలియజేయాలి దీంట్లో నా భాగస్వామ్యం పూర్తిగా ఉన్నది ఎందుకంటే ఇక్కడికి ఇక్కడ నేను ఒకటి రాజకీయ నాయకుడితే దేనికైనా నేను రెడీ అయితే వెళ్ళిపోతుంటాను
అక్కడికే సపోర్ట్ కూడా అందరు. కానీ అంత అలకారు కాదు. అదే స్వామి గారు చెప్పిన అందుకే కదా రాజకీయ నాయకుడు సార్లు అందుకోసం నేను వడ్డీ అన్నింటికీ నేను సిద్ధం అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సపోర్ట్ కొట్టించుకోవచ్చు. కానీ ఇదంతా అలకటి విషయం కాదు. ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ వికాస్ తరంగి జీఎస్ఆర్ ట్రస్ట్ అదేవిధంగా మన ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ చేపట్టడం దీనికి మన ముఖ్యమంత్రి గారు ఆమోదం ముద్ర వేయడం మరి మరొక విషయం చెప్తామన్న శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు మన పెద్దగా ఈశ్వరన్న ఒకసారి వారి కూడా చూద్దాం. శిశు తప్పకుండా వారి సహాయం కూడా తీసుకుందాం. వారి వల్ల ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో అసలు నాకు కూడా తెలియదు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఉంటుంది. నేను కూడా హైదరాబాద్ నుంచి రాత్రి 12 గంటలకు వచ్చి నేను అంతా కొన్ని మీటింగ్స్ ఉండే నాకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులకు కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరినీ ఎంకరేజ్ చేసిన మన జయస్వామి గారికి వినయ్ గారికి వేదిక పడిన దేశాయన్న గారికి అందరికీ మీ అందరికీ మంచి భోజనం అనేది నాకు కూడా నోరుగుతుంది ఆకలిస్తుంది ప్రణాళిక పెట్టేస్తుంది. ఆ విధంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మనకి కెమెరా వాడతాం అది మ్యాగ్నిఫై చేసి మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. అట్లా చూస్తే అక్కడ మనకి ఇన్ఫెక్షన్ వాడు వాడు చూసుకోవచ్చు మన వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటంటే వాళ్ళు వాళ్ళకు కూడా త్వరగా అవగాహన వచ్చేస్తుంటారు. నాకు వైట్ బ్లీడింగ్ ఏమున్నా కూడా వాళ్ళకి ఏ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ చూసుకుంటుంది అన్న చెప్పడం కాదు వాళ్ళకే అర్థమైపోతుంది. నార్మల్ సర్వీస్ ఎలా ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ ఉన్నది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు త్వరగా అవగాహన వస్తుంది. మెడిసిన్ మనం 1 వీక్కి కోర్స్ ఇచ్చేస్తాం మేడం. అది వాడిన తర్వాత మామూలుగా ఇన్ఫెక్షన్ ఉంటేనేమో క్యూర్ అయిపోతాయి. లేదా ఇంకా ఏమైనా అది తక్కువ కాలేదనుకోండి మళ్ళీ వెంటనే బయాప్సీకి పంపించేస్తారు. ఫాలో అప్ క్యాన్సర్ అండి. మళ్ళీ ఆ రోజు కూడా వేయే చేస్తారు. ఆ రోజు మొదట్లో ఎలా ఉన్నది ఈ రోజుకి ఎలా ఉంది అనేది చేసి చూపిస్తారు. మనకి క్లారిటీ వచ్చేస్తుంది మనకి కూడా వచ్చేస్తాము. అప్పుడు తగ్గలేదనుకోండి ఆ మెడిసిన్ వాడినప్పుడు మనం అప్పుడు బయాప్సీకి పంపిస్తాం. అంటే ఏంటి అనేది ఇవాళ మన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా అని మామూలుగా యాక్చువల్గా అయితే మనం ఒక 150 నెంబర్స్కి వేయే చేస్తాం కదా. అంతవరకు ఎక్కడికైనా మనకి 5-5:30 అలా అవుతుంటుంది. కానీ ఈరోజు కంపెనీ ఎక్కువ ఉంది కదా అందుకనే 2 బల్లర్స్ ఎవ్రీ పర్సన్కి కాటన్ స్టిక్ మారుస్తారు. గ్లౌజ్ మారుస్తారు అన్ని ఎవరికి వాళ్ళకి ఇంకొకరికి వాడిన గ్లౌజ్ కానీ స్పెక్లమ్ కానీ ఇంకొకరికి వాడేది లేదు. ఒక ఓపీకి వాడినప్పుడు ఇంకో నెక్స్ట్ ఓపీకి కూడా వాడేది లేదు. ఎవరికి వాళ్ళకి తీసేస్తాం. ఏదన్నా బాగా ఎక్కువ ఉంటేనే మనం తర్వాత బయాప్సీ ఇన్ఫెక్షన్ క్యూర్ అయితే నార్మల్ ఇన్ఫెక్షన్ క్యూర్ అవ్వకపోతే రెండోసారి ఫాలో అప్ క్యాంప్లో మళ్ళీ రెండోసారి చేస్తాం. మళ్ళీ ఓ 2 డేస్ మెడిసిన్ ఇస్తారు. అప్పటికీ క్యూర్ అవ్వకపోతే అప్పుడు అది బయాప్సీకి పంపించాలి. అంటే డిటెక్షన్ వల్ల రోగం తగ్గుతుంది. అది ఒకవేళ డిటెక్షన్ ఎన్నిగా కాకపోయినా ఒక 5 సెకండ్స్ 3 సెకండ్స్ ఉన్నప్పటికీ లైఫ్ స్పాన్ పెంచడానికైనా ఉపయోగపడుతుంది. ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళు ఒక సంవత్సరము వాళ్ళు బ్రతకడానికి కొంచెం సమయం పెంచేవే తప్ప అసలు కీమోథెరపీ వద్దు రేడియేషన్ వద్దు బతికున్నంతసేపు ఇట్లాగే పోతే పోని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫస్ట్ సెకండ్ వరకు మన సైడ్లో ఉంటుందండి. సో ఇది మనం అన్ని చోట్ల ఇలాగే చేస్తాం. అందరిగా పేషెంట్కి ఏదైనా మనం గవర్నమెంట్ తరఫున ఆరోగ్య సీనియర్ గవర్నమెంట్ ఏదైనా మనం హెల్ప్ చేయాలన్నా మీ కార్డు మనం వాళ్ళకి ఇన్ఫెక్షన్
ఇన్ఫర్మేషన్ వస్తే ఈ కార్డు తీసుకొని వస్తే మనం రాసిన మెడిసిన్ బట్టి ఆమెకి ఏం ప్రాబ్లం ఉన్నది అనేది తెలుసుకోవద్దు. సో మన వాళ్ళంతా హైదరాబాద్ లో ట్రైన్ అయిన వాళ్ళు డాక్టర్ శోభా గారు అని మనకి వేరే వాళ్ళు తీసుకుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ వీడియో తరఫున మాధవ్ గారు అని స్టేట్ కోఆర్డినేటర్గా సునీత గారు అని వాళ్ళిద్దరు ట్రైన్ అయిన వాళ్ళు డాక్టర్స్ గారు కనుక వాళ్ళు ట్రైన్ అయిన వాళ్ళు. మళ్ళీ కొంతమందికి మనం ట్రైనింగ్ ఇస్తూ వస్తాం వాళ్ళ ద్వారా క్యాంపుల్లో మనకి అప్పుడప్పుడు అవగాహన కోసం డాక్టర్స్ని కూడా మనం పిలుస్తాం ట్రైనింగ్ క్యాంప్స్లో. సో అట్లా ట్రైన్ అయిన వాళ్ళు మాత్రం ఓన్లీ 10 టీమ్స్ వీ హ్యావ్ అంటే 100 మంది మాత్రమే ఉన్నారు. కానీ మనకున్న ప్రాంతాలు కానీ చేత శిబిరాలు కానీ ఎక్కువ కనుక ఇప్పుడు మన ప్రతి ప్రాంతంలో మన టీమ్స్ని మనం డెవలప్ చేసుకోవడం వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇవ్వడం అనేది మనం ఇప్పుడు ప్రధానంగా స్టార్ట్ చేసినప్పుడు ఈ ఉద్యమం. సో వీళ్ళు నిన్న బయలుదేరి వచ్చారు. సో ఇవాళ ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాలి. రేపు మరి శ్రీసాయి గారి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు అని ఒక అవగాహన ఏర్పడితే మనకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ముందు ఒక ప్రిలిమినరీ అవేర్నెస్ ఉంటుంది కనుక ఇంకా కొంత త్వరగా గ్రాస్ప్ చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని ఒకసారి ఆరంభిద్దాము అండి. పెద్దలు ఉన్నారు అయం మహోత్సవంతో రైట్ అమ్మా. మీ వాళ్ళు ఉన్నారా కొంతమంది? 10 మంది నీళ్ళ కంటే ఎలా నీళ్ళ కడుగు.